లార్డ్స్ లో భారత జట్టు అద్భుతం చేసింది చివరి రోజు మొత్తం బౌలర్లదే హవా నడిచింది అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లాండ్ జట్టు తలొగ్గక తప్పలేదు దీంతో ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు తొలి విజయాన్ని అందుకుంది ఐదవ రోజు భారత జట్టు కేవలం రెండు సేషన్లలో ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేసి చారిత్రక విజయాన్ని అందుకుంది ఈ విజయంతో భారత జట్టు సిరీస్ లో ఒకటి సున్నాతో ముందంజ వేసింది అయితే ఈ మ్యాచ్ ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూటు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఈ రోజు మ్యాచ్ ఓడిపోయామని దీంతో చాలా నిరాశ గురి రూట్ చెప్పుకొచ్చాడు అయితే ఈ సిరీస్ లో ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి మేము చాలా బలంగా తిరిగి వస్తామని తదుపరి మ్యాచ్ లో పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు అయితే మేము మంచి భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం కానీ టీమిండియాలో మాత్రం అలా చేయటం వల్లే విజయం సాధించిందని అన్నాడు ఈ మ్యాచ్ లో చేసిన తప్పులు పునరావృతం చేయకుండా గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వస్తామని జోరూటి చెప్పుకొచ్చాడు ఇంకా మ్యాచ్లు మిగిలి ఉన్నాయని తదుపరి మ్యాచ్లతో మా ప్రదర్శనను మెరుగుపరుచుకొని సిరీస్ విజయం దిశగా సాగుతామని ధీమా వ్యక్తం చేశాడు అయితే చివరి రోజు మా తెలుపు అవకాశాలను దెబ్బతీసింది బుమ్రా షెమి మాత్రమే ఆ ఇద్దరు తోనే భారీ ఆధిక్యంతో చితకలబడ్డామని కెప్టెన్ జోరూట్ పేర్కొన్నాడు